అసలు చాలా హ్యాపీగా ఉంది అనేది చాలా చిన్నవాడు నాకు. నేను ఈ మూవీ చేద్దాము అన్న డెసిషన్ తీసుకున్నప్పుడు కొంతమంది మంచి డెసిషన్ అన్నారు, కొంతమంది ఎందుకు అనవసరంగా మళ్ళీ విలన్ అవుతా కష్టం కదా అన్నారు. బట్ నా మనసుకు చేయాలంటే చేశాను, కానీ ప్రాసెస్లో ఐ వాజ్ నాకు అర్థమైపోయింది నేను మంచి డెసిషన్ తీసుకున్నానని. బట్ అది ప్రాసెస్ కోసం, రిజల్ట్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు ఈ రిజల్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత లెవెల్లో నాకు RX100కి గుణోకి కూడా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ నేను చూడలేదు. నా ఫోన్, నా ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇంత ఎప్పుడు యాక్టివ్ అవ్వలేదు. అసలు నేను విక్రమ్ సార్ ఆ రోజు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఇది 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది నాకు ఏదో డ్రీమ్ లాగా ఉంది, ఇంత రెస్పాన్స్ నాకు రావడము. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ విక్రమ్ సార్కి ఈ రోల్కి నన్ను అప్రోచ్ అయ్యి నాకు నాతో చేపించినందుకు. నాకు ఈ పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది అంటున్నారు, కానీ అదేది నేను నా సొంతంగా చేసింది ఏం కాదు, విక్రమ్ సార్ టోటల్గా నేర్పించి చేపించారు. అండ్ నాన్నగారు ఈ సినిమా ముందు వరకు నాకు ఇన్స్పిరేషన్, కానీ ఈ సినిమాతో నాకు ఆయన ఒక మెంటర్, ఒక ఫ్యామిలీ అయ్యారు. ఆయన ఆయన ఇంత స్టార్ అయి ఉండి ఆయన సినిమాలో ఒక కొత్త హీరో ఎవరో చేస్తున్నప్పుడు అంత సపోర్టివ్గా, అంత ఎంకరేజింగ్గా నాకు వచ్చి, నాకు ఇప్పుడు ఈరోజు ప్రేజ్ వస్తున్న ఆయన అంత ఆనందపడుతూ నాకు ఎంకరేజ్ చేయడము, దట్ ప్రూవ్స్ వై హీఈస్ స్టార్ అనాలనిపించట్లేదు ఇప్పుడు. దట్ ప్రూవ్స్ వై హీఈస్ వాట్ హీఈస్ నౌ. అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ స్టార్ లైక్ దిస్, ఒక కొత్త యాక్టర్ని ఇంత ఎంకరేజ్ చేస్తూ ఇలా 1% కూడా ఎలాంటి నెగిటివిటీ లేకుండా ద వే హీ సపోర్టెడ్ మీ, ద ఎంకరేజ్ మీ. అండ్ మూవీలో ఈరోజు అలా నేను పర్ఫామ్ చేసి నాకు ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి హీఈస్ రెస్పాన్సిబుల్. సో ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్, కీప్ ఎంకరేజింగ్ మీ. ఇంకా మంచి మూవీస్ నేను చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాని సార్ అండ్ విక్రమ్ సార్.